గుంటూరు జిల్లా దాచేపల్లి పట్టణంలో అఖిల భారత రజక మహాసభ జాతీయ ఉపాధ్యక్షుడు అక్కినపల్లి బాలయ్య విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల 1వ తేదీన జీవో నెంబర్ 173 విడుదల చేసిందని, దానిలో రజకులను, వడ్డర్లను, ఫిషర్మెన్లను ఎస్సీ జాబితాలోకి చేర్చడానికి, అధ్యయనం చేయడానికి 3 సభ్యులతో కూడిన కమిటీని నియమించిందని, దానిలో 3 సభ్యులు కలిసి వడ్డెర, రజకులను, బెస్త కులాలను కలుస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తారా లేక విడివిడిగా ఒకరొకరు ఒక్కొక్క కులాన్ని అధ్యయనం చేస్తారా అనే విషయాలు పొందుపరచలేదన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 173 రద్దు చేసి పూర్తి వివరాలతో మరో జీవోను విడుదల చేసి అధ్యయనం చేయించాలని కోరారు. ఈ సమావేశంలో గరికపాటి సైదులు, కట్టమూరి వెంకటేశ్వర్లు, గరికపాటి సత్యనారాయణ, గరికపాటి శ్రీనివాసరావు, గరికపాటి ప్రసాద్, బండి నాగరాజు, ముని తదితరులు పాల్గొన్నారు. వడ్డర్ని, రజకుల్ని, ఫిషర్మెన్ని ఎస్సీ ఎస్టీలుగా చేర్చుకుంటూ ఒక 3-మంత్ కమిటీ ఒకటి వేసింది. ఆ 3-మంత్ కమిటీలో 3 ప్రొఫెసర్లు వేసింది. ఒకళ్ళు ఆర్డి సంపత్ కుమార్ సోషాలజీ డిపార్ట్మెంట్ నుంచి, ఏబిఎస్వి రంగారావు గారు సోషల్ డిపార్ట్మెంట్ నుంచి, ఆర్డి సత్యపాల్ కుమార్ గారు ఆంథ్రోపాలజీ డిపార్ట్మెంట్ నుంచి 3 వేసింది. అయితే ఈ 3 కమిటీలకి రాష్ట్రం మొత్తం తిరిగి 3 మంత్స్లో రజకుల్ని, వడ్డర్ని, ఫిషర్మల్ని ఎస్సీ ఎస్టీల జాబితాకి చేర్చడానికి కావాల్సిన అంశాలను పరిశీలించమని వాళ్ళ కమిటీ వేసింది. ఆ జీవో నంబరు 173లో క్లియర్గా గవర్నమెంట్ స్వచ్ఛమైన నిబంధనలు ఇవ్వలేదు. 1, 3 కలిపి 3 క్యాస్ట్లకు వేసిందా లేదా ఒక్కొక్కరు ఒక్కొక్క క్యాస్ట్కి వేసిందా అనేది ఇవ్వలేదు. అదొకటి ఇంపార్టెంట్ విషయం. 2, ఈ జీవోలో ఇచ్చిన అంశాలను చూస్తే ఇది కొంచెం నీరు గారే విధంగా ఉంది. స్పష్టమైన ఆ జీవోలో స్పష్టమైన అంశాలని ఇవ్వలేదు ప్రభుత్వం. ఇది రజకుల్ని ఎస్సీలో జాబితాలో చేర్చే అంశం దాదాపు 50-60 సంవత్సరాల నుంచి ఉన్న కార్యక్రమం ఇది. ఎంతోమంది పోరాటాలు చేశారు మా వాళ్ళు, మరి చాలామంది వృద్ధులైపోయారు. మరి ఈ కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. గవర్నర్ గారు అసెంబ్లీలో ప్రసంగం చేయడం జరిగింది. ఇన్ని కార్యక్రమాలు చేసిన తర్వాత కూడా ఈ చివరి టైంలో ఈ జీవో ఇష్యూ చేసి దాన్ని ఈ 3 ప్రొఫెషన్లు వేసింది. దాంట్లో కూడా క్లారిటీగా ఇవ్వాల, 3 కులాలకా లేకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క కులానికా అని చెప్పేసి దాంట్లో ఇవ్వలేదు. ఆ 3 ప్రొఫెషన్లు కలిసి తిరుగుతారా లేదా విడివిడిగా తిరుగుతారా అనేది జీవో ఇవ్వాల. అందుకనే ఇప్పుడు ఆ జీవోని మళ్ళీ సవరించాలని చెప్పేసి, క్లారిటీగా ఇవ్వాలని చెప్పేసి నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. అది రాష్ట్రంలో సుమారు 22,06,000 ఓటర్ల జాబితా ప్రకారం ఈరోజు రజకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 జిల్లాల్లో ఉన్నారు. అత్యంత కీలకమైన ఓటర్లుగా బీసీ జాబితాలో 2వ పాత్ర పోషిస్తున్నారు. మరి మొదట యాదవ్లు ఉంటే 2వ స్థానంలోకి ఆంధ్రప్రదేశ్లో రజకులు ఉన్నారు. కొత్తగా వచ్చిన ఓటర్ల జాబితా ప్రకారం 22,06,000 మంది ఈ 13 జిల్లాల్లో రజకులు ఉన్నారు. వారి కూడా సామాజికమయంగా, ఆర్థికంగా, రాజకీయంగా కూడా చేయూత కల్పించే విధంగా అన్ని పార్టీలకి, మరి ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఒక బసరా సారే తప్ప, ఉమ్మడిగా ఉన్నప్పుడు తప్ప ఎవరు లేరు. మరి ఈసారి 2019లో ఎన్నికలలో కనీసం అన్ని పార్టీలు కూడా రజకులకి రాజకీయంగా మరి కొద్దిగా అవకాశం కల్పించాలని చెప్పేసి అఖిల భారత రజక మహాసంఘం ఉపాధ్యక్షునిగా నేను అన్ని పార్టీలని విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే రజకులు 70% ఇప్పటికి కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు ఈ రాష్ట్రంలో. కానీ ఈ రాష్ట్రంలో దానికి అనుగుణంగా నామినేట్ పోస్టులు కానీ ఏవైనా మంచి పోస్టులు కానీ ఇంతవరకు ఇవ్వబడడం దురదృష్టకరం. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక్క పోస్ట్ అయినా, ఒక వాషర్మన్ ఫెడరేషన్ తప్ప ఒక్క పోస్ట్ అయినా, ఒక బలమైన పోస్టు కూడా రజకులకు ఇంతవరకు. ఈరోజు రాష్ట్రం మొత్తం రజకుల చైతన్యవంతులయ్యారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆల్రెడీ కొన్ని పార్టీలు బీసీలకు ప్రకటించడం జరుగుతుంది. దానిలో భాగంగా బీసీలకు కూడా కొన్ని
అవకాశాలు కల్పించాలి. ఆ బీసీలలో మేజర్గా ఉన్న రజకులు కూడా 2019 అవకాశం కల్పించాలని మీ అందరి ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను.